హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబుల్. టూజే టాపిక్ పేటిఎం కేవైసీ ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ముందుగా పేటిఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకొని, ఒకవేళ పేటిఎం యాప్ ఉంటే మీరు అప్డేట్ చేసుకుని, ఓకేనా ఫ్రెండ్స్? పేటిఎంని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇందులో మీ కేవైసీ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, సర్వర్ ప్రాబ్లం ఉంది. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మీ నెంబర్తో మీరు లాగిన్ కానీ, ఇక పైన త్రీ డాట్ కనిపిస్తుంది, చూడండి. త్రీ డాట్ కనిపిస్తుంది కదా, దీనికి క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, మీరు లాగిన్ అని ఉంటుంది కదా, లాగిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మీ పాస్బుక్లో వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా పర్లేదు. ఒకవేళ మీకు పాస్పోర్ట్ లేకపోతే ఓటర్ ఐడి ఉంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా పర్లేదు. మీది కొట్టాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. మీ మమ్మీదైనా, మీ డాడీదైనా, రిలేషన్ అయినా, ఎవరిదైనా కొట్టండి. ఓకేనా? నేను పాన్ కార్డు కొడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ చేయండి, వీడియో స్కిప్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను పాన్ కార్డ్ నెంబర్ కొట్టాను. పాన్ కార్డులో ఉన్న మీ నేమ్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మా రిలేషన్ కొట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు ఈ పాన్ కార్డ్ నెంబర్ కొట్టేటప్పుడు జాగ్రత్తగా కొట్టండి ఫ్రెండ్స్. ఈ జీరో కార్డ్ చూసుకోండి. మీరు ఓ అని కనిపిస్తాయి, ఓ పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా చూసి కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ టిక్ మార్క్ అని ఉందిగా, అది కన్ఫర్మ్ ఉంది, క్లిక్ చేయండి టిక్ మార్క్ని. సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సింపుల్గా చూసారా ఫ్రెండ్స్, కేవైసీ అయిపోయింది. మీకు అకౌంట్ వెరిఫైడ్ 200 ఆఫ్టర్ కేవైసీ కంప్లికేషన్. ఒక మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక పాస్బుక్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంత ముందు ఓపెన్ చేస్తే మీరు కేవైసీ కావాలని పాన్ కార్డు ఓటర్ ఐడి అడుగుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అడగదు. ఇప్పుడు నేను ఈ నెంబర్కి 1 రూపీస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా మీరు దీన్ని క్లిక్ చేసి చూసుకోండి, అయిందో లేదో. ఓకే ఫ్రెండ్స్, ఏం రావట్లేదు, పర్లేదు. మళ్ళీ త్రీ డాట్ వెళ్ళి లాగౌట్ చేస్తున్నాను. నేను ఈ నెంబర్కి నేను 1 రూపీ వస్తే మీకు కేవైసీ అయినట్టు మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను వేరే అకౌంట్తో ఈ అకౌంట్కి 1 రూపీ వేసి మీకు చూపిస్తాను. లాగౌట్ చేయండి సింపుల్గా. నేను వీడియో స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను వేరే పేటిఎం అకౌంట్ లాగిన్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఆ నెంబర్కి 1 రూపీ పే చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మీ పే అనే ఆప్షన్ ఉందిగా, పేని క్లిక్ చేయండి. చూపిస్తున్నాను. ఓకేనా? నేను ఆ నెంబర్ని ఇక్కడ పే చేస్తున్నాను. ఇప్పుడు కేవైసీ చేశాము కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్ పే చేశాను. ఓకేనా? ప్రాసెస్ ఉందిగా, ప్రాసెస్ని క్లిక్ చేయండి. నేను 1 రూపీ సెండ్ చేస్తున్నాను, చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఇంతకుముందు కదా సెండ్ కాకపోతుంది, ఇప్పుడు సెండ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు కేవైసీ అకౌంట్ నేను లాగిన్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నేను కేవైసీ అకౌంట్ నేను లాగిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ మీరు పాస్బుక్లో వెళ్ళండి. చూసారు ఫ్రెండ్స్, 1 రూపీ వచ్చింది. మీరు క్లిక్ చేయండి పాస్బుక్ని, క్లిక్ చేయండి పేటిఎం వాలెట్ని. చూసాను, మనీ రిసీవ్డ్ ఫ్రమ్ బబ్లు, ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు టైం కూడా చూసుకోండి ఫ్రెండ్స్, 10:30 పైన చూసుకోండి, 10:30 ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలాగనే పేటిఎం కేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏదున్నా పర్లేదు సార్, చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ మినీ కేవైసీ. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫుల్ కేవైసీ కావాలంటే మీ నియర్ బై పేటిఎం సెంటర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని మీట్ అవ్వండి ఫ్రెండ్స్. మీట్ అయితే మీరు మీ తమ్ ఇస్తే, అంటే మీ పాన్ కార్డు ఎవరు తెచ్చారో, అంటే నేను పాన్ కార్డుతో చేశాను కదా, ఒక మీరు ఒక ఓటర్ ఎవరితో చేసినా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్తో చేసినా పర్లేదు, పాస్పోర్ట్తో చేసినా పర్లేదు ఫ్రెండ్స్. వాళ్ళతో మీరు తమ్ చేపిస్తే మీ ఫుల్ కేవైసీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టెంపరీ అయితే 1 ఇయర్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 1 ఇయర్ అబౌవ్ మీకు నడవాలంటే ఫుల్ కేవైసీ చేపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు కేవైసీ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ కామెంట్ చేయండి, ఏమైనా డౌట్ వస్తే మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.